అరద వాళ్ళు వచ్చారమ్మా, వాళ్ళతో పాటు కలిపి కాశ్మీర్ వచ్చా. ఢిల్లీ నుంచి ఇప్పుడు జమ్మూ వచ్చాం. జమ్మూలో దిగి ఫ్లైట్ కాట్రా వెళ్తున్నాం. హాయ్ అమ్మా, ఈరోజు మళ్ళీ కాట్రాలో వచ్చామని చెప్పాను కదా, రాత్రి కాట్రా నుంచి అమ్మవారిని చుట్టాకి బయలుదేరుతున్నామమ్మా. ఈ రైట్లో సరస్వతి, లెఫ్ట్లో కాళీమాత, ఇలాగే ఉంటుంది టెంపుల్లో కూడా. హాయ్ అమ్మా, బాగున్నారా? నేను బాగున్నానమ్మా. లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా మీ విజయ దుర్గా యూట్యూబ్ ఛానల్. ఏం లేదమ్మా, ఈరోజు నేను చేసేది ఏంటంటే, మేము 2-3 రోజుల్లో కాశ్మీర్ వెళ్తున్నాం. కాశ్మీర్ వెళ్ళేటప్పుడు కాస్త ఏమేమి కావాలన్నీ ఏర్పాట్లు చేసుకోవాలి కదా. అందుకు ఈ లోపల మామూలు యథామామూలు ఒక ఆయిల్ పెట్టేస్తాననుకో, మొన్న ఒకటి పెట్టాను ఆవాల నూనె. కాశ్మీర్ వెళ్ళేటప్పుడు ఏమేమి ప్యాక్ చేసుకోవాలి అవన్నీ రెడీ చేసుకుంటున్నా. ఆవాలు పెట్టాను, ఒక బాటిల్ ఆవ నూనె పోసుకున్నాను, వెల్లుల్లిపాయలు, ఇంకోటి ఏంటది కర్పూరం, పచ్చకర్పూరం, ఇవన్నీ పట్టుకెళ్ళాలట, కాటను ఇవన్నీ పట్టుకెళ్ళాలంట. వాటన్నింటినీ రెడీ చేసుకుంటున్నా. రెడీ చేసుకుని ఇక్కడ 2 డేస్లో బయలుదేరుతున్నాం. బయలుదేరిన తర్వాత అక్కడ విషయాలన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి మీకు 2-3 వీడియోలుగైనా వీలైనంత వరకు మీకు వీడియోలు చేసి నేను పెడతానమ్మా. చూద్దరు కానీ, నేను అక్కడ ఏమేమి ఎంజాయ్ చేశానో మీరు కూడా చూద్దరు కానీ. ఓకే అమ్మా, ఈరోజు వేరుశనగ గుళ్ళు తెప్పించాం. మళ్ళీ ఆయిల్ కొంచెం నాకు ఎక్కువ అవుతుంది, కొంచెం వస్తుంది కదా. ఈ వంటలు చేయటం అని అదేనా ఇదని, ఎప్పుడన్నా పిల్లలు వచ్చినా వంటలు చేయటా కానీ నాకు కొంచెం ఎక్కువ అవుతుంది కాబట్టి ఇదే ఎక్కువగా పడుతున్నా. అది అందుకోసం వేరుశనగ గుళ్ళే తెప్పించాం మళ్ళీ ఈరోజు కూడా. పోతే దీని గురించి తెలుసు కదమ్మా. ఇదిగో ఇక్కడ ఫస్ట్ ఈ లైట్ ఆన్ చేసుకోవాలమ్మా. చూడండి, ఆన్ చేశా. ఇది 90 డిగ్రీస్లో పెట్టుకోవాలమ్మా. ఇక్కడ 90 డిగ్రీస్ పెట్టుకుని ఒక 10 మినిట్స్ వెయిట్ చేయాలమ్మా. అప్పుడు 10 మినిట్స్ అయిన తర్వాత ఈ బట్టన్ ఆన్ చేయాలి మిషన్. ఓకే అమ్మా, దీని గురించి తెలుసు కదా మీకు. మిరియాల ఫుడ్స్ వాళ్ళది ఆర్గానిక్ ఆయిల్ మేకర్. దీని గురించి చాలాసార్లు నేను చెప్తున్నాను, నేను ఎన్నో నెలలుగా వాడుతున్నాను, ఆరోగ్యంగానే ఉన్నాను. ఎందుకంటే ఒరిజినల్గా మనం తీసుకుంటున్నాం కదా నూనెని, ఎన్నిసార్లు చెప్పినా అదే మన కళ్ళెదురకుండా మనం తీసుకుంటున్నాం. ఆయిల్ వచ్చే సీడ్స్ ఏదైనా సరే మన కళ్ళెదురకుండా మనం తీసుకుంటున్నాం. ఇది ఒరిజినల్లో నీకు లెక్కే. ఎక్కడ ఏం తెలుసు, ఈ రేటుకి బయట రావట్లేదంటే ఇదే ఒరిజినల్లో లెక్కే, అంతే మీకైనా. ఓకేనమ్మా, దాని గురించి ఇక దీని గురించి చెప్పాలంటే ఆల్ ఇండియా మొత్తం హోమ్ డెలివరీ ఫ్రీ. ఏం లేదు, కింద ప్రిస్క్రిప్షన్లో నాకు నెంబర్ ఇస్తాను నేను ఒకటి మీకు, 9030313387. నా వీడియో చూసేటప్పుడు ఆ నెంబర్కి ఒక ఫోన్ కాల్ చేయండి, మీరు వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. ఓకేనమ్మా, ఒక ఫోన్ చేయండి అంతే, మీరు వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. చాలా అవసరం మనకి ఇంటికి, ఏమాత్రం వసతి ఉన్నా మాత్రం వదలకండి, అవసరం ఇది. ఓకేనమ్మా, ఇక పడదాం. ఇదిగో 10 మినిట్స్ అయిందమ్మా, బట్టన్ ఆన్ చేశాను చూడండి, అదిగో సౌండ్ వస్తుంది. చూసారమ్మా, 2 సెకండ్స్ కూడా అవ్వలే వేసి, అప్పుడే ఆయిల్ స్టార్ట్ అయిపోయింది, ఇది స్టార్ట్ అయిపోయింది చూడండి. అయిపోయిందమ్మా చూడండి, ఇదిగో ఇప్పుడు స్విచ్ ఆఫ్ చేస్తున్నానమ్మా. ఆఫ్ చేసి మళ్ళీ రివర్స్కి పెడుతున్నా చూడండమ్మా, ఒకసారి అందులో ఏమైనా ఉంటే వచ్చేస్తుంది. అదిగో చూడండి ఎలా వస్తుందో. చాలు, వచ్చేసిన అడుగు పొడుగు చుట్టు చుట్టు కూడా వచ్చేసింది. ఇదిగో ఆయిల్ డబ్బా తీసుకొచ్చేసి పోద్దాం. 400 గ్రాములు అట్ట వస్తుంది,
దీన్ని ఇప్పుడు ఇదిగో ఇందులో వడకడతా. ఇదిగో అమ్మ చూసారుగా, దీన్ని ఇలాగే ఒక 2 డేస్ పెట్టేస్తే ఆ తెలుపు అంతా అడుక్కు దిగిపోద్ది. అప్పుడు కరెక్ట్ ఆయిల్ చక్క పచ్చగా మనకు ఆయిల్ కనపడుతుంది. 2 డేస్ అలాగే అట్టు పెట్టేస్తాను నేను కూడా. వాడిని ఇంట్లో ఉన్నది వాడుకుని 2 డేస్ తర్వాత పోస్తాం మళ్ళీ బాటిల్. ఓకేనమ్మా? అది ఇక తెలుసు కదమ్మా. దీని గురించి తప్పకుండా యూజ్ చేసుకోండి అమ్మా. మీకు అంతా డోర్ డెలివరీ అన్నీ ఫ్రీగా ఉంటాయి. మీరు తప్పనిసరిగా ఏమాత్రం అవకాశం ఉన్నా, మరీ మరీ చెప్తున్నాను, అవకాశం ఉన్న వాళ్ళు మాత్రం వదలకండి, తప్పకుండా కొనుక్కోండి. మిషన్ కొనుక్కుని ఒరిజినల్ ఏ సీడ్స్ అయినా తీసుకోవచ్చు. ఓకే అమ్మా? ఓకే, దిగుతా. ఇప్పుడే దిగాం ఎయిర్పోర్ట్లో, టెర్మినల్ 2లో దిగాను నేను. ఇక్కడికి వచ్చాను, వాళ్ళు కొంచెం అక్కడ దిగి చూశారు. ఓకేనమ్మా? ఓకేనమ్మా, మళ్ళీ వెళ్ళి మళ్ళీ ఎక్కడికి వెళ్దాం? మళ్ళీ జమ్మూకి వెళ్తున్నాం. 12 o'clock ఫ్లైట్, జమ్మూకి వెళ్తున్నాం. వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎయిర్పోర్ట్లో ఫ్లైట్లో మళ్ళీ తీసి చూపిస్తా. ఓకేనా? బాయ్, రండి. పొద్దున ఢిల్లీలో మాట్లాడే కదా, ఢిల్లీ నుంచి ఇప్పుడు జమ్మూ వచ్చాం. జమ్మూలో దిగి ఫ్లైట్ కాట్రా వెళ్తున్నాం. రేపు మార్నింగ్ అమ్మవారిని వైష్ణవి మాత టెంపుల్కి వెళ్తాం. ఇప్పుడు కాట్రా బయలుదేరుతున్నాం. జమ్మూ ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడికి వచ్చాం, అక్కడి నుంచి కాట్రా బయలుదేరుతున్నాం అమ్మ. రేపు మాత్రం మరి అక్కడ దేవాలయాల్లో ఫోన్ అలౌడ్ ఉందో లేదో తెలీదు, కానీ ఆ ప్రాంతాలైనా నేను చూపిస్తానమ్మ క్లియర్గా. పిడిగే తిరిగే ప్రాంతాలు చూపించవచ్చు. ఒక అమ్మవారి గుళ్ళకి వెళ్తామే, సరస్వతి అమ్మని చూస్తాము కాశ్మీర్లో, కాట్రా వెళ్ళి వైష్ణవి మాత అని చూస్తాం. ఓకేనమ్మా? చలి చూసారా ఎలా ఉంది అవతారం? చలి బాగా ఉంది, భయంకరంగా 19 degrees ఉంది ఇక్కడ. ఓకేనా? మళ్ళీ కాట్రా వెళ్ళి రూమ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ తీస్తా. పొద్దున కొంచెమే అడావిడి అడావిడిగా ఉన్నాం కదా, న్యూఢిల్లీలో ఎయిర్పోర్ట్లో కాసేపు మాట్లాడాను, ఇప్పుడే దిగాం కదా, మళ్ళీ 2 మాటలు మీతో మాట్లాడదామని. తర్వాత నిదానంగా అన్ని నిదానంగా చూపిస్తానమ్మా. ఓకేనమ్మా? బాయ్.
హాయ్ అమ్మా, ఈరోజు మళ్ళీ కట్రాలో వచ్చామని చెప్పాను కదా రాత్రి. కట్రా నుంచి అమ్మవారిని చుట్టాకి బయలుదేరుతున్నామమ్మా. ఇక సేమ్ హెలికాప్టర్ బుక్ చేసుకోండి, చాలా రోజులు ముందు చేయాలంట. ఇప్పుడు అక్కడికి వెళ్ళి చూస్తాం డోలీలో. గుర్రం ఎక్కలేనుకో, డోలీలో వెళ్ళి చాలా టైం పడుతుందంట. మళ్ళీ వచ్చిన తర్వాత అమ్మవారిని మీకు చూపించడం కుదరదులే, అసలు ఫోనే అలా ఉండదు. మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడతానమ్మా. అక్కడ కొంచెం చూపించి మీకు ఎక్కడ వీలవుతుందో అక్కడంతా మీకు చూపిస్తా. ఓకేనమ్మా, బాయ్. మళ్ళీ వచ్చిన తర్వాత రేపో సాయంత్రం మళ్ళీ మాట్లాడతా. ఓకేనమ్మా, బాయ్. ఆ శక్తి పెట్టాలని చూడటం ఎంతో మంచిదమ్మా. ఎప్పుడు వచ్చినా మీ ప్రాపర్ గా నేను చూశాను. నేను కూడా ఇలా అన్ని ప్రాపర్ గా చూసుకుని రండి, లేకపోతే చాలా యాత్ర పడతారు. అర్థమైందమ్మా, చాలా జాగ్రత్తగా వస్తే అన్ని బుక్ చేసుకుని ఆన్లైన్ లో అలా రండి. కానీ చూడాల్సి ఉంటుంది, మనం చూడలేదు. నేను ఇక్కడ మీద చూడలేని వచ్చాను. ఇంకా చాలా మంది చిన్నపిల్లలు అయినా పెద్దవాళ్ళు అయినా అమ్మాలను తీసుకుని జాగ్రత్తగా తీసుకురండి. వైష్ణవి మాత శక్తిపీఠాల్లో 18 శక్తిపీఠాల్లో ఒక ఆవిడ కథ ఇక్కడ ఖచ్చితంగా చూడాలి. ఈ దూర ప్రదేశాలు కదా, అందరూ చూడలేదు. అందుకని చాలా కష్టపడి చూడాలి. ఒక సరస్వతి దగ్గర కూడా వెళ్తాం, అక్కడ సరిగ్గా లేదంటున్నారు, వెళ్ళలేమంటున్నారు, కానీ ట్రై చేస్తాం. ఓకేనమ్మా, ఇదే కొంచెం స్టేక్ అయ్యారు. ఏ టిఫిన్ చేస్తారంట పాప, వీళ్ళు చాలా బరువు 4 మనుషులు వస్తున్నారు కదా, మళ్ళీ మధ్య మధ్యలో టిఫిన్ ఛాయ్ తాగుతున్నారు. ఓకేనమ్మా, మళ్ళా పెంపుడు మీద వెళ్ళాక మళ్ళీ దారిలో ఎక్కడ దిగితే మళ్ళీ ఓకే, అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి. బరువు బాధ్యతలు మోస్తారంట, రే వేళదే ఈ కొండ ఎక్కటం 8 కిలోమీటర్లు ఉందో చట్ట ఎక్కించాం. అక్కడక్కడ ఆపుతున్నారు వీళ్ళు పోయలేక కాసేపు కాసేపు ఒక హాఫ్ అన్ అవర్కి ఆపుతున్నారు, తిప్పుతున్నారు. తింటు కాసేపు రెస్ట్ తీసుకుంటున్నారు. అలా వస్తున్నామమ్మా, ఇంకొక 1 అవర్ ఉందంట పైకి.
ముందు వెనక వస్తున్నాం. ఒకసారి మా పిల్లలు తర అంటున్నారు చాలా హ్యాపీ, మాకు చాలా హ్యాపీగా ఉంది. అమ్మతో కలిపి ఇలా ట్రావెల్ చేయడం, ట్రావెల్ అంటే ఒక దర్శనానికి రావడం, అమ్మవారి దర్శనం, అమ్మవారి దర్శనానికి. అంటే నేను 25 ఇయర్స్ సార్లు అనుకున్నానమాట. సంతోషం ఎందుకు కొండలు ఎక్కువ వస్తున్నావు చూడండి అమ్మవారి, ఆ వైష్ణవి మాత అష్టాదశి శక్తిపీఠాలు ఎంత ఎక్కువ వస్తున్నావు, కొన్ని కొన్ని మన ఆంధ్రాలో ఉన్నాయి చూసాం. రేపు సరస్వతి అమ్మవారిని కూడా దయచేసి మనం దయ కలిగిస్తే అమ్మవారు సరస్వతి అమ్మవారిని కూడా చూస్తాం కాశ్మీర్లో. అంటే అది ఎంతవరకు చూడగలుగుతాము, అమ్మ ప్రాప్తం ఇచ్చితే, అమ్మ ప్రాప్తం ఇస్తే చూస్తాం. అన్నీ చూడాలి కదా, 18 శక్తిపీఠాలు చూడాలని అలా వారికి సంకల్పం పెట్టుకున్నా మనసులో. ఎన్ని చూశాను ఇప్పుడు రాసుకుంటా, ఇల్లు చాలా చూశాను మొత్తాన్ని, చూసాం చాలా చూసాం. మీరు కూడా తప్పకుండానమ్మా ప్లాన్ లేకుండా రావద్దమ్మా, ప్లాన్డ్ గారండి. మీ అమ్మ నన్ను ఎవరైనా తీసుకొచ్చినా మీకు చెప్తున్నాను, చక్క ప్లాన్డ్గా తీసుకురండి. చాలా కష్టం, ఇక్కడికి వచ్చేది ఎత్తుక్కోకూడదు. మేము కొంతవరకు అలాగే వచ్చామనుకో, కానీ మీరు మాత్రం చాలా ప్లాంట్ గారండి. 2 మంత్స్ బిఫోర్ బుక్ చేసుకోవాలంటే ఇంకానే అలా చేసుకున్నాం. అలా చేసుకుని చక్కగా తీసుకొచ్చి అమ్మవారిని చూడండి, అమ్మవారిని చూడండి. విషయాలన్నీ చెప్తా. ఓకే అమ్మా, ఇప్పుడు లోపలికి వెళ్తున్నామమ్మా. అంతకని బ్యాగేజ్ మొత్తం బ్యాగులు అన్నీ ఇక్కడ వదిలేసాం. లోపలికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకొచ్చి మళ్ళీ మిమ్మల్ని చూస్తాం. ఓకేనమ్మా, వెళ్తున్నాం. లోపల క్యూలో ఉన్నాం, అన్ని బయట పెట్టేసేయాలి. ఓకేనమ్మా, అమ్మవారిని దర్శించుకొచ్చి మళ్ళీ మీకే కనిపిస్తా. ఓకే అమ్మా. హాయ్ అమ్మా, మార్నింగ్ బయలుదేరాం కదా కాట్రా నుంచి, అమ్మవారి గుడికి వెళ్ళాం కదా వైష్ణవి మాత టెంపుల్. 12 అవర్స్ పట్టిందమ్మా, 12 అవర్స్ క్లియర్గా పట్టింది వెళ్ళి రావడానికి. చాలా దూరం అమ్మవారిని చూస్తున్నాం చూడండి. అమ్మవారు ఫస్ట్ మధ్యలో వైష్ణవి మాత, ఈ రైట్లో సరస్వతి, ఈ లెఫ్ట్లో కాళీమాత. ఇలాగే ఉంటుంది టెంపుల్లో కూడా, అలాగే ఉంటాయి అన్నమాట. చాలా కష్టతరంగా చూసొచ్చాం, చాలా సంతోషంగా ఉంది మాకు. ఆ పరమేశ్వరుడు మీకు తెలుసు కదా చాలామందికి, ఆ కదా దక్షయజ్ఞం చూస్తే మీకు తెలుస్తుంది. దక్షుడు కోపంతో భర్తని అవమానించాడని సతీదేవి దహనం చేసేసుకుంది కదా, మీ అందరికీ తెలుసు కదా. ఆ ఉగ్రరూపం దాల్చి పరమేశ్వరుడు అలా ఇసిరి కొడుతుంటే కొండల పైన పండి చూడండి, 12.5 కిలోమీటర్లు ఉంది కింద నుంచి కొండ. అక్కడికి ఎక్కాం మేము, అదే డోలీల్లో. అక్కడ పడితే అక్కడ మెడ ఒక లెఫ్ట్ హ్యాండ్ పడిందంట. అక్కడ అమ్మవారిని చుట్టూ జనాలు కోకొల్లలుగా అమ్మ నడిచేస్తున్నారు. 12.5 కిలోమీటర్ల హైట్లో కర్రలు పుచ్చుకొని నడిచేళ్తున్నారు. ఎంత మహత్యం అంటే చూసి జన్మే ధన్యమైంది అన్నట్టు ఉంది. ఎవరైనా వెళ్ళగలిగిన వాళ్ళు ఉంటే మాత్రం అమ్మ తప్పకుండా చూడాల్సిన ప్రదేశం వైష్ణవి మాత. మెడ ఒక చెయ్యి పడిందంట అక్కడ. స్వామివారు అట్ట ఇసురు కొడితే ఉగ్ర రూపం దాల్చి భార్య చనిపోయిందని 56 చోట్ల పడిందంట. కానీ 18 అష్టాదశ శక్తిపీఠాలని 18 చోట్లు బాగా శక్తిపీఠాలయ్యి మన ఆంధ్రాలో కూడా ఉన్నాయమ్మా శక్తిపీఠాలు. చూసాను నేనేమేమి చూశానో మళ్ళీ మీ అందరికీ క్లియర్గా చదివి వినిపిస్తా ఎన్ని శక్తిపీఠాలు చూశాను. ఇప్పుడు శ్రీనగర్ వెళ్తున్నాం, రేపు పొద్దున్నే శ్రీనగర్ వెళ్తాం. వెళ్ళినప్పుడు అదే శ్రీనగర్ కాశ్మీర్ అని వెళ్ళినప్పుడు అక్కడ సరస్వతి మాతను చూద్దాం అనుకుంటున్నాం, కానీ అలౌడ్ లేదంట. అది చైనాలోకి వెళ్ళిపోయిందంట, చైనా కాదు పాకిస్తాన్లోకి. చైనా అంటారంటే సారీ, పాకిస్తాన్ బోర్డర్లో ఉందంట, వెళ్ళకూడదు అంటున్నారు.
మరి ఎంతవరకు అదృష్టం కలుస్తుందో నాకు తెలియదు. బయలుదేరతాం రేపు పొద్దున్నే. బయలుదేరిన తర్వాత మళ్ళీ అక్కడంతా చూపిస్తానమ్మా. అది పరమేశ్వరుడు లీలలు చూసారా, అది ఇసులు కొట్టాడంటే అంత ఉగ్రరూపం దాల్చి ఎన్ని చోట్ల పడినాయో చూడండి, ఎన్ని చోట్ల పడి. అందులో 18 మాత్రం అష్టాదశ శక్తి పీఠాలని 18 మాత్రం బాగా ఫేమస్, కానీ ఇంకా చాలా ఉన్నాయి. మొత్తం 56 చోట్ల పడిందంట. చాలామంది దేవతలు బోల్డ్ నేమ్లతో ఉంటారు, కానీ ఈ 18 మాత్రమే శక్తిపీఠాలు. నేను చాలా చూసాను ఇందులో, 12 వరకు చూశాను. నేను మీకు లెక్క అంతా చెప్తా వచ్చిన తర్వాత, ఇంకా చూడాల్సినవి కూడా చూస్తా. అమ్మవారి సరస్వతి మాత కూడా దర్శనం తగిలితే చాలా సంతోషం అమ్మా. మళ్ళీ వెళ్ళి మళ్ళీ చూస్తానమ్మా. ఈరోజు వెళ్తాం, రేపు పొద్దున్న వెళ్తాం కదా, శ్రీనగర్ వెళ్తాం, ఇప్పుడు గుల్మార్గ్ అంట అక్కడికి వెళ్తాం. అన్నీ వెళ్ళి ఎక్కడికక్కడికే కొంచెం కొంచెమైనా సరే మీకు చూపిస్తానమ్మా. ఓకే అమ్మా, దేవుళ్ళని చూశాను కాబట్టి నా కళ్ళతో చూశాను, నా నోటితో మీకు చెప్తున్నాను. మీరు కూడా అదృష్టవంతులు, చూసి వచ్చి కళ్ళతో చెప్తున్నాను కదా. అందుకు నేను ఆ టూర్ పెట్టినప్పుడు కూడా, విజయవాడ టూర్ పెట్టినప్పుడు కూడా మా కళ్ళతో చూడపోయినా అన్నీ చూపించారమ్మా, మా కళ్ళకి ఎంతో అదృష్టవంతులు మేము అన్నారమ్మా మీరు. అది నాకు నిజంగా చాలా సంతోషం. ఎక్కడికి వెళ్ళినా మీకు తెలియచేయకుండా మాత్రం ఉండను, ప్రతి విషయాన్ని మీకు తెలియచేస్తాను నేను ఎక్కడికి వెళ్ళి ఏం చూసి వచ్చినా కూడా. ఓకేనమ్మా, మళ్ళీ రేపు మళ్ళీ మొదలు పెడతా. ఓకేనమ్మా, బాయ్ అమ్మా. లేట్ అయినా లేటెస్ట్గా వచ్చా మీ విజయదుర్గ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అమ్మా, షేర్ చేయండి, లైక్ చేయండి, అంతా మీదే, మీ మీదే భారం అంతా వేసేసా. ఓకేనమ్మా, బాయ్.